Kuchipudi gramamloni vividha Devalayalanu Sandharshinchina Yadadhri Aalaya Pradhanarchakulu Sri Narasimhacharyulu Suryapet Jilla Kodada Mandalamloni Kuchipudi gramamlo 2018 January 23na Kandikonda Sai Babu intlo oka vanaram charipoga Veda panditula salaha merku danini gramastulanta ooregimpu chesi karanam chesaru aa vanarani Hanumat swarupanga bhavinchina gramastulanta Anjani Swami Aalaya nirmanam chesaru adi aalayamlo 2020 జనవరి 14న ఆంజనేయ స్వామి వాలధారణలో ఉన్న కందికొట సాయిబాబు కొబ్బరికాయ కొట్టగా కొబ్బరి చిప్పల ఆంజనేయ స్వామి మరియు లక్ష్మీ నరసింహ స్వామి రూపాలు కనిపించాయి. అప్పటి నుండి తమ గ్రామంలో అద్భుతాలు జరుగుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. దాంతో గ్రామస్తులు లక్ష్మీ నరసింహ స్వామి సీతారామాంజనేయ షిరిడి సాయిబాబా ఆలయాల నిర్మాణం మొదలుపెట్టారు. అట్టి దేవాలయాలను నేడు యాదాద్రి ఆలయ ప్రధానార్చకులు శ్రీ నరసింహాచార్యులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కూచిపూడి త్వరలో భక్త జనులతో కిక్కిరిసిపోవడం ఖాయమని జోసిని చెప్పారు. నిర్మాణం చేయడం అనేటువంటిది ఈ గ్రామ ప్రజల ఈ సాయిబాబా యొక్క మానవత్వం అనేటువంటిది ఇక్కడ నిరూపించబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ప్రతిమను చూస్తే ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప వింత మనకి కనపడుతుంది. సహజంగా ఎక్కడో గంధమాదన పర్వతంలో రామాయణాన్ని పఠనం చేస్తున్నటువంటి ఆంజనేయ స్వామి కనపడతాడు. మళ్ళీ ఇక్కడే ఆంజనేయ స్వామి పుస్తకం రామాయణాన్ని చదువుతూ మనకు కనిపిస్తున్నాడు. అనగా ఏమిటి దీని అర్థం? ఇక్కడ అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, అందరికీ విజ్ఞానమే. విజ్ఞానం బ్రహ్మేదిక్య జ్ఞాన, విజ్ఞానాన్నే బ్రహ్మ పదార్థంగా భావించి పుస్తకాలు చదవడమే కాదు, అక్షరాలను గుర్తించడం కాదు చదువు. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, శరీరం ఏమిటని తెలుసుకోవడమే నిజమైనటువంటి ఆధ్యాత్మిక విద్య. అలాంటి ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి అంటే ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరైనా సరే ఆయన సూర్యభగవానుడి దగ్గర చదువు నేర్చుకున్నాడు. సూర్యభగవానుడు అన్నాడు, నేను ఒక చోట ఉండేవాడిని కాను బాబు, ఎలా నా దగ్గర విద్య నేర్చుకుంటావు అన్నాడు. స్వామి, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్